ఓం శాంతి. 7/8/2021 మురళీ వంతన అమృత బిందువులు. 1వ ప్రశ్న, పిల్లలు ఏ విషయంలో తండ్రిని అనుసరించాలి? జవాబు, ఈ బ్రహ్మ తమ సర్వస్వాన్ని ఈశ్వరునికి అర్పించి పూర్తి ట్రస్టీగా అయ్యారు. పిల్లలు అదే విధముగా ట్రస్టీలుగా ఉండాలి. ఎప్పుడూ కూడా తప్పుగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వకూడదు. తమదంతా ఈశ్వరీయ సేవలో వినియోగించాలి. పూర్తి ట్రస్టీలుగా అవ్వాలి. తండ్రి శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. శ్రీమతంపై ఏ బిడ్డ ఎంతగా నడుస్తున్నారు అనేది తండ్రి చూస్తారు. 2వ ప్రశ్న, పిల్లలు తండ్రి ద్వారా ఏ విషయాలని అర్థం చేసుకుంటారు? జవాబు, ఆత్మలైన తాము ఎక్కడ నివసించే వారము అనేది ఇప్పుడు పిల్లలకు తెలుసు. తండ్రిని మరియు స్వర్గాన్ని ఎలా మర్చిపోయాము మరియు ఏ విధముగా వచ్చి ఇక్కడ దుఃఖితులుగా అయ్యాము అనే రహస్యాలను వినిపించండి అని పిల్లలు అడుగుతారు. తండ్రి జ్ఞానసాగరుడు కూడా, పవిత్రత సాగరుడు కూడా, ప్రేమ సాగరుడు కూడా. వారు శాంతి, సుఖము మరియు సంపద యొక్క సాగరుడు కూడా. పిల్లలు అనంతమైన తండ్రి ద్వారా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు. 3వ ప్రశ్న, డ్రామా గురించి మనుషులు తప్పకుండా ఎందుకు తెలుసుకోవాలి? జవాబు, ఆదిలో మీరు ఎవరు, తరువాత మధ్యలో ఏం జరిగింది అనేది తండ్రి వచ్చి తెలియజేస్తారు. భక్తి మార్గం ఎలా మొదలైంది, అంతిమంలో ఏమి జరుగుతుంది అనే ఈ ఆది మధ్యాంతాల రహస్యాలు ఇప్పుడు పిల్లల బుద్ధిలో కూర్చుని ఉన్నాయి. ఇది డ్రామా కదా. దీని గురించి మనుషులు తప్పకుండా తెలుసుకోవాలి, ఎందుకంటే వారు ఇందులో పాత్రధారులు. 4వ ప్రశ్న, అందరి కొరకు తండ్రి ఇచ్చే సందేశం ఏమిటి? జవాబు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని అంటూ పిల్లల బుద్ధి యోగాన్ని తమతో జోడించేలా తండ్రి చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, దేహపు ధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనముగా అవుతారు. ఈ దేహాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి అంటారు. ఇది అందరి కోసము తండ్రి ఇచ్చేటటువంటి సందేశము. 5వ ప్రశ్న, విశ్వంపై విజయం ఎప్పుడు పొందుతారు? సమాధానము, రావణుడి బొమ్మను ప్రతి సంవత్సరం కాలుస్తారు, కానీ రావణుడు మరణించడు. ఇప్పుడు పిల్లల ఎదురుగా రావణుడు మరణించి ఉన్నట్లే, ఎందుకంటే ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నది అని పిల్లలకు తెలుసు. పంచభూతాల తలలను ఖండించడం జరుగుతుంది. మొట్టమొదటగా కామ వికారం యొక్క తలను ఖండిస్తారు. కామమే మహాశత్రువు. ఈ పంచభూతాలపై విజయం పొందినప్పుడే పిల్లలు విశ్వం పైన విజయం పొందుతారు అని తండ్రి అంటారు. 6వ ప్రశ్న, గొప్ప సంపాదన అని దేనిని అంటారు, అది ఎలా జరుగుతుంది? జవాబు, ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కూడా అనేక రకాలుగా వస్తాయి. విఘ్నాలకు భయపడకూడదు. అబలలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. యోగ బలంతో వారికి అర్థం చేయించండి అని తండ్రి చెప్తారు. తండ్రి అయిన భగవంతునికి పిల్లలుగా అయ్యాక కూడా తండ్రిని మర్చిపోతారు. మాయకు చెందిన వారిగా అయిపోతారు. ఇది కూడా గెలుపు వాటముల కుస్తీయే. కానీ ఇది బాక్సింగ్ వంటిది. మాయ దెబ్బ వేసింది అంటే క్రింద పడిపోతారు. మాయతో ఎప్పుడూ ఓడిపోకూడదు అని తండ్రి అంటారు. పవిత్రముగా ఉన్నట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంతో గొప్ప సంపాదన. 7వ ప్రశ్న, కర్మాతీత అవస్థను అనుభవం చేస్తే కర్మయోగిగా అయ్యేందుకు విధి ఏమిటి? జవాబు, కర్మలలోనికి రావడం సహజమైపోయినట్లుగానే
కర్మాతీతులుగా అవ్వడం కూడా సహజమైపోవాలి. దీనికోసం డబల్ లైట్గా ఉండాలి. డబల్ లైట్గా ఉండడానికి కర్మలు చేస్తూ స్వయాన్నే ట్రస్టీగా భావించాలి మరియు ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. ఈ రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టడంతో సెకండ్లో కర్మాతీతులుగా, సెకండ్లో కర్మయోగులుగా అయిపోతారు. నిమిత్త మాత్రంగా కర్మలు చేసేందుకు కర్మయోగులుగా అయి ఆ తరువాత కర్మాతీత అవస్థను అనుభవం చేయాలి అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.